వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్ళిపోయారు. అయితే గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్బాబు తనతో పాటు డ్రైవర్ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్బాబు సమాచారం ఇచ్చారు. 5 ఏళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్గా పనిచేస్తున్నారు. డ్రైవర్ను హత్య చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.